వంగవీటి మోహన్ రంగ 75వ జయంతి కార్యక్రమం జీలుగుమిల్లిలో కాపు నాయకులు ఘనంగా నిర్వహించారు. జీలుగుమిల్లి పాలచెల్లర్లో గల వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన డైనమిక్ లీడర్ వంగవీటి మోహన్ రంగ అని గుర్తు చేశారు. వంగవీటి మోహన్ రంగ అంటే కాపు సామాజిక వర్గానికి ఒక బ్రాండ్ అని కొనియాడారు. రంగ గారి ఆశయాలు నెరవేరుస్తామని కాపు సామాజిక వర్గం ఒక తాటిపైకి వచ్చి అనేక సామాజిక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ మండల ప్రెసిడెంట్ యడ్లపల్లి శేషు, వైస్ ప్రెసిడెంట్ సూరిశెట్టి యేసుబాబు, కాపు నాయకులు చెలగంటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విగ్రహాలకి ఇలాగే ఈ కార్యక్రమాల ముందు ముందు మరెన్నో జరుపుకోవాలని నిర్ణయించుకుంటూ అందరూ ఐక్యతగా ఉండి ఏదైనా మంచి కార్యక్రమాలకు తోడ్పడాలని మండల కాపు సోదరులందరూ కోరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ అభినందనలు. వంగవీటి మోహన్ రంగ గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాపు సోదరులకు అట్లాగే మీడియా మిత్రులకు వంగవీటి రంగ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వంగవీటి మోహన్ రంగ మన రాష్ట్రంలో కాపు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం ఆయన ఉన్నంతకాలం ఎంతో కృషి చేసి మన కాపు సోదరులను ఐక్యం చేసి కాపు బడుగు బలహీన వర్గాలు అట్లాగే బలిజ ఒంటరి మొదలగు మున్నూరు కాపులు ఇలాంటి వారిని అందరం కూడా ఐక్యం చేసి మన ప్రజలందరినీ కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేసి నిరాహార దీక్షలోనే ఆయన స్వర్గీయులయ్యారు. ఆయన ఆశయాలతో ఈరోజు మనమందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకు అట్లాగే అనారోగ్యంగా ఉన్నవారికి మా సంఘం తరఫున జయంతి సందర్భంగా ఫ్రూట్స్ పంచిపెట్టాలని కార్యక్రమం మా జీలుమిల్లి మండల కాపు సంఘ ప్రెసిడెంట్ యడ్లపల్లి శాశిగిరి గారు అక్కడ ఇలాగా విగ్రహ దాత ఆయన, అట్లాగే స్థలదాత కోర సత్యనారాయణ గారు మా కాపు పెద్దలు, అట్లాగే మన చెలగంటి చిన్న గారు, అట్లాగే ఇక్కడ వచ్చిన కాపు సోదరులు రంగ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఐక్యంగా ఉండి ఇట్లా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియ